ట్రోలింగ్ ఇప్పుడు స్టార్ట్ అయిందండి. అంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ట్రోలింగ్ అని ఒక పేరు పెట్టేసి దాన్ని యూనో యూట్యూబ్స్లో, ఫేస్బుక్లో, యూనో సోషల్ మీడియా మాధ్యమాల్లో ట్రోలింగ్ చేస్తున్నారు. బట్ వెన్ ఐ స్టార్టెడ్, నేను నా చిన్నప్పుడు, నేను 12వ తరగతి ఉన్నప్పుడే యూనో నా 9th స్టాండర్డ్లోనే నేను ఐ గాట్ ఇన్ టు మీడియా అండి. సో నా చిన్నప్పుడు వచ్చాను నేను, కాలేజ్ లేదు, ఏం లేదు. యూనో అప్పుడు ఒక సమూహాలు చేసేవి కొన్ని, కొంతమంది కూర్చుండి పరిగెట్టుకుని, అంటే అప్పుడు నేను జీన్స్ ప్యాంట్ వేసుకునేదాన్ని, చాలా యాక్టివ్గా మాట్లాడేదాన్ని. సో నేను ఒక టార్గెట్ అన్నమాట, నన్ను టార్గెట్ చేసి కొంతమంది, మరి ఈ విషయం నేను చెప్పొచ్చో చెప్పకూడదో కానీ, ఒక 4 స్నేహితులు ఉండేవారు. వాళ్ళందరూ మీరు అన్నట్టుగా కొంచెం అప్పర్ క్లాస్ వాళ్ళు. సో వాళ్ళు వాళ్ళతోనే, అంటే వాళ్ళకి సంబంధించినటువంటి కుల మతాలతోనే యూనో ఫ్రెండ్షిప్ ఉండేది. అండ్ ఎవరైనా ఇట్లా బీసీలో ఉన్న ఇట్లా, సో వాళ్ళని కొంచెం టార్గెట్ చేసేవాళ్ళనేది నాకు తర్వాత అర్థమైంది, ముందుగా అర్థం కాలేదు, తర్వాత అర్థమైంది. సో వాళ్ళంతా కూర్చుండి నెగిటివ్ కమెంట్స్ చేయడము, జోక్స్ చేయడము, అండ్ ఎటువంటి టాపిక్ వచ్చినా కూడా నా పేరు ఒకటి తీసుకొని నా మీద కమెడీ చేయడము, మిమిక్రీ చేయడం, ఇలాంటివన్నీ చేసి ఏడిపించడం అండి, ఇంకా రకరకాలు గడిపించేవాళ్ళు. న్యూస్ పేపర్లో అయితే అండి, ఫస్ట్ తెలుగు మీడియంలో చదువుకున్న అమ్మాయిని కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసము మా అమ్మ ఇంగ్లీష్ పేపర్ వేయించేది. సో చదివేదాన్ని అనమాట, చదివి డిక్షనరీ ఒకటి పక్కన ఉండేది, డిక్షనరీలో కొన్ని కొన్ని కొత్త కొత్త పదాలన్నీ తీసి నేను ఒక బుక్ నోట్బుక్ చేసుకునేదాన్ని, కొత్త కొత్త పదాలు నేర్చుకునే ప్రయత్నం చేసేదాన్ని, బికాజ్ ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న ఇష్టం వల్ల. సో నాకు ఫస్ట్ నా గురించి నేను ఇంగ్లీష్ పేపర్లో చదివిన ఆర్టికల్ ఏంటంటే, తెలంగాణ భాషలో మాట్లాడుతూ మైక్ పట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఒక అమ్మాయి వచ్చింది, భరించలేకపోతున్నాం అంటే ఎంత నెగిటివ్గా రాశారు ఆ పేపర్లో నా గురించి. అంటే ఆ రోజు బోరు నా పేపర్ తడిచిపోయి ఉంటుంది. దాని తర్వాత ఆ పేపర్ మానేసి ఇంకో పేపర్ తీసుకున్నాను అనమాట. ఈ పేపర్ అసలు నేను ఎప్పుడు చదవకూడదు, ఇంకొక పేపర్ తీసుకున్నాను అనమాట. కొన్ని రోజుల తర్వాత ఆ పేపర్లో కూడా నెగిటివ్గా రాశారు. అంటే మనము నిశ్శబ్దంగా ఉన్నంతకాలం అండి, యూనో, అండ్ మనలో మనము బాధపడుతున్నంతకాలం బాధపెట్టే వాళ్ళు అనుక్షణం ఉంటూనే ఉంటారు. ఈ అంటే ఇంగ్లీష్ పేపర్ అంటే కొంచెం ఇంటలెక్చువల్సే ఉంటారు కదండి, పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళే కదా ఉంటారు. సో వాళ్ళు కూడా ఒక పల్లెటూరు నుంచి వచ్చిన ఒక అమ్మాయి, 12 ఏళ్ల పిల్ల, మైక్ పట్టుకొని తన కుటుంబం బాధ్యత అంతా భుజాల మీద వేసుకుని ఎవ్వరు చేయని సాహసాలు చేసుకుంటూ తన జీవనోపాధిని వెతుక్కుంటూ ఏంటో కుటుంబాన్ని పోషిస్తూ ఇంత చేస్తుంది కదా, అది ఎవ్వరికీ కనిపించదండి. నేను పట్టుకుని మైక్ పట్టుకుని మాట్లాడినప్పుడు నవ్వడము, ఎవరి మీద భుజాల మీద చేసి మాట్లాడము, వాళ్ళ మోకాళ్ళ దగ్గర కూర్చుని మాట్లాడము, ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఇవన్నీ నెగిటివ్గా కనిపిస్తాయి వాళ్ళందరికీ. బట్ అప్పుడు నేను చేసింది, ఇప్పుడు ప్రతి ఒక్కరూ అనుసరిస్తున్న, ప్రతి ఒక్కరూ చేస్తున్నారు, ప్రతి ఒక్కరూ యూనో ఎవరైతే నన్ను మాక్ చేశారో, నేను ఇప్పుడు జీన్స్ వేసుకుంటానని మాక్ చేస్తారో, స్లీవ్లెస్ వేసుకుంటానని మాక్ చేస్తారు, ఇప్పుడు వేసుకుంటున్నారు వాళ్ళు కొంతమంది అయితే, నాకు చాలా సంతోషం వేస్తుంది వాళ్ళని చూస్తుంటే. చాలా అనుభవాలు ఉన్నాయండి. ఇందాక అవార్డ్స్ గురించి చెప్పారు, అవార్డ్స్ పని అయితే నాకు అసలు నమ్మకమే లేదండి. మీరు చూడండి, నేను ఎన్ని సంవత్సరాలుగా ఎన్ని జానర్స్ చేసి ఉంటాను, నేను ఎన్ని జానర్స్లో నేను వ్యాఖ్యానం చేసి ఉంటాను, రేలారెల కానివ్వండి, వన్స్ అంటే కామెడీ కానివ్వండి, పిల్లల పెడుగులు కానివ్వండి, నిగ్గదీసి అడుగు కానివ్వండి. నిగ్గదీసి అడుగు ప్రస్తావన తెచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అది మీకు ఎంత వెతికినా కూడా ఒక్క ఎపిసోడ్ కూడా ఎక్కడ కనిపించదు. ఒక్క ఎపిసోడ్ కూడా ప్రోమో కనిపిస్తే చాలా గొప్పనేమో, ఎందుకంటే ధైర్యంగా మాట్లాడే గొంతుకుని పాతి పెడతారు అనడానికి నేను చేసినటువంటి నిగదీసి అడుగు కార్యక్రమం ఒక ఉదాహరణ అండి. సో ఎన్ని రకాల జానర్స్ చేశాను, బట్ నా పేరు ఎప్పుడైనా నంది అవార్డ్స్కి వెళ్తే ఈ పిల్లక ఎందుకు ఇవ్వాలి అని ఒక, అది చెప్పొచ్చా చెప్పకూడదు నాకు తెలియదండి. దీని తర్వాత మళ్ళీ నాకు నేను ట్రోలింగ్ నా వెంట పడుతుందేమో, ట్రోలింగ్ రేసుకున్నాను, అది ఎక్కడ ఎలా గరుస్తుందో తెలీదు. సో కొన్ని యూనో కొందరికి అసలు ఇంటిలో నిండిపోయి ఉంటాయండి నంది అవార్డులు చూస్తే, అసలు వీళ్ళు ఏం చేసి ఉంటారబ్బా, వీరు ఏం చేసి ఉంటారబ్బా అయినా, అంటే కొన్ని సామాజిక వర్గాలకండి మీరు చూస్తే ఇల్లు నిండిపోయి ఉంటుంది. నా నిజంగా నేను ఎట్ ద సేమ్ టైం డీ చేస్తున్నాను, యూనో సాహసం చీరడింబక అండ్ రేలా రేలా
అండ్ ములాఖాత్ లాంటి ప్రోగ్రామ్ చేస్తున్నాను అండ్ ఎన్నో రాడికల్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. బట్ నాది ప్రతిసారి కొట్టివేయబడేదండి, కొట్టివేయబడేది నా పేరు. నేను ఒక లేడీ, ముఖ్యంగా జనరల్గా అంటారు అండి స్త్రీకి స్త్రీ సపోర్ట్ ఉండాలని, ముఖ్యంగా కొట్టివేసే వాళ్ళలో ఒక మహాస్త్రీమూర్తి ఉండేది. ఇందాక మీరు చెప్తున్నట్టు ఆ స్త్రీమూర్తి ఫస్ట్ తీసేసేదన్నమాట నా పేరు. సో నా ఫ్రెండ్ రఘు కుంచి ఉండేవాడు అందులో ఒకసారి. సో పొరపాటున రేలకి ఇంకా గత్యంతరం లేని అత్యవసర పరిస్థితులు ఇవ్వాల్సి వచ్చిందేమో. సో నెక్స్ట్ టైం కూడా మళ్ళీ నా పేరు ప్రపోజల్ పెడితే, ఈవిడికి ఒకసారి ఇస్తే కొమ్ములు వచ్చేసాయి, రెండోసారి ఇస్తే ఇంకా భూమి మీదే ఉండదు అని చెప్పేసేసి, యూనో దాని తర్వాత ఇంకా అవార్డు అనేది మా ఇంటికి ఎప్పుడు రాలేదులేండి, అదృష్టవంతురాలని నేను. సో బట్ అవార్డ్స్ అన్నీ నాకు ప్రేక్షకుల గుండెల్లోనే ఉన్నాయని చెప్పుకోవాలి. సో ధైర్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఎవరైతే ధైర్యంగా మాట్లాడగలరో, అంటే ఇక్కడ ఏంటంటే అండి కలుపుకు పోవాలి, దులుపుకు పోవాలి, ప్రశ్నించకూడదు, ఏమన్నా పల్లికిలు చేయాలంతే. ఇవన్నీ కూడా మనం నవ్వుతూ సరదాగా తీసుకోవాలన్నమాట. ఏది గురించి మనం మాట్లాడాము అంటే ఇంకా పాతరేస్తారంతే. పుష్కలమైన టాలెంట్ ఉంటుంది బట్ స్టిల్ ప్రశ్నార్థకమే, ప్రశ్నార్థకం ప్రతిరోజు మన ప్రయత్నం ఒక ప్రశ్నార్థకంగానే ఉంటుందండి. ఎన్నిసార్లు మీకు చెప్తే నమ్మరు, నేను ఎన్నిసార్లు స్టేజ్ దాకా వెళ్ళి మైక్ పట్టుకోకుండా వెనక్కి తిరిగి ఇంటికి వచ్చి ఎన్నిసార్లు డిప్రెషన్స్కి వెళ్ళి ఉంటానో తెలుసా అండి, ఎన్ని యుద్ధాలు చేశాను. ఇప్పుడు అన్నారే మా పిల్లలు చదువుతారు, అయినా ఎంతైనా మీరు మగ మహారాజులండి, మీ పిల్లలు చదివినా వాళ్ళు అర్థం చేసుకుంటారు. మేము ఆడపిల్లలం, నా బిడ్డ చదివితే ఎంత నీచం రాస్తారో తెలుసా అండి, అంటే కొంచెం నేను ఓవర్ సెన్సిటివ్ అండి, కన్నీళ్ళు తొందరగా వస్తాయి. మలేషియా అనే దేశంలో అండి ఒక తెలుగువాడు ఒక తెలుగు ఛానల్ పెడుతున్నాడంటే, ఐ వాజ్ హోస్టింగ్ దట్ ఈవెంట్. ఎంత గొప్పగా చెప్పాను తెలుసా అండి, మన తెలుగు బిడ్డ మన తెలుగువాడు ఒక ఛానల్ పెడుతున్నాడు సోషల్ మీడియాలో, మనందరికీ సపోర్టివ్గా ఉంటాడు, ఎంత గొప్పగా చెప్పాను. కొన్ని రోజుల తర్వాత అంటే సోషల్ మీడియాలో ఎంత నీచం ఎంత దిగజారి ఒక ఆడపిల్ల పట్ల రాస్తారు అంటే, విచక్షణారహితంగా రాస్తారు అంటే, అది చూసి నేను ఆశ్చర్యపోయాను. ఈ ఛానల్ నేను కదా లాంచ్ చేశాను, వీడు ఎలా రాయగలడు అని నాకు వాళ్ళ నెంబర్ తెలుసు. అండ్ వాళ్ళు ఎవరంటే అండి, నా చిన్నప్పుడు న్యూస్ పేపర్ వచ్చేది, సాటర్డే సండే మాత్రమే దూరదర్శన్లో మంచి మంచి ప్రోగ్రామ్స్ వస్తాయి, బట్ బిఫోర్ దాట్ న్యూస్ పేపరే మాకు, న్యూస్ పేపర్ చదవడము, అందులో చిన్న చిన్న కార్టూన్స్ వచ్చేవి, ఆ కార్టూన్స్ చదివి ఐ ఆల్మోస్ట్ ఫెల్ ఇన్ లవ్ విత్ దట్ కార్టూనిస్ట్. ఆ కార్టూన్ కోసం వెయిట్ చేసేదాన్ని, ఆ కార్టూనిస్ట్ ఛానల్ అండి అది. సో నేను ఆయనకు ఫోన్ చేశాను, ఫోన్ చేసి ఇంత నీచంగా ఎలా రాస్తారండి ఒక ఆడపిల్ల గురించి, ఏం అర్హత ఉంది అని రాశారు, ఎంత ఎంత దౌర్భాగ్యంగా ఎందుకు దిగజారిపోయింది మన ఛానల్ని అడిగితే, ఆయన ఏం చెప్పారో తెలుసా అండి, ఇది నువ్వు కాంప్లిమెంట్గా తీసుకోవాలమ్మా, ఒక వ్యక్తి నీ గురించి ఇలా రాసి నీకు ఆ భాషలో ఏం చేశాడంటే ఒక రాత్రికి ఈ అమ్మాయి రేట్ ఇంత, అంటే దాంట్లో మళ్ళీ లోపలికి వెళ్తే ఏముంటుందంటే ఒక ఈవెంట్ చేస్తే ఈ అమ్మాయి ఇంత తీసుకుంటుంది అది సమాచారం వల్ల ఉంటుంది, బట్ టైటిల్ అది ఉంటుంది, ఈమెను చూస్తే పలానాది వాడక్కర్లేదు అలా ప్రేరేపితమవుతా అంటూ ఒక పిచ్చి కూతలు అనమాట రాయడం. ఇలా రాసి ఇంత దౌర్భాగ్యంగా ఎలా రాస్తారండి, మీరు ఇంత గొప్ప వ్యక్తి కదా, నేను రోజుల నుంచి అడ్మైర్ చిన్నప్పటి నుంచి మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నాను, ఇలా రాయొచ్చు అంటే ఆయన ఏం చెప్పాడంటే, ఇది చాలా గొప్ప విషయం, ఇది ఒక కాంప్లిమెంట్గా తీసుకోవాలి, యాజ్ అన్ ఆర్టిస్ట్ యూ షుడ్ టేక్ ఇట్ యాజ్ అ కాంప్లిమెంట్, యూనో అందరినీ అనలేరు అలాంటి మాట అని అన్నారు. అంటే డెఫినెట్గా నేను కాంప్లిమెంట్గా తీసుకుంటానండి, కాకపోతే మీ అమ్మకు ఇదే కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు, మీ సిస్టర్కి ఎవరైనా ఇలాంటి కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు, మీ బిడ్డకి ఇలాంటి కాంప్లిమెంట్ ఎవరైనా ఇచ్చినప్పుడు మీరు కాంప్లిమెంట్గా తీసుకునే ధైర్యం మీకుంటే చెప్పండి, ఆ రోజు నేను ఖచ్చితంగా తీసుకుంటానండి.